ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, మన ప్రాంతంలో ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారంగా ఈ ప్రాంతంలో డెవలప్ అయినటువంటి పళ్ళు కానీ కాయగూరలు కానీ మరే రకమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి విధానాలు కానీ అది ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని చేకూర్చే విధంగా ఉంటాయన్నమాట. అంటే కొన్ని సాంస్కృతిక పద్ధతులు ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని కొన్ని కల్చర్స్లో ఒక్కొక్క రకమైనటువంటి విధానం ఉంటుంది. అంటే టిఫిన్స్ చేయడంలో కానీ లేకుంటే ఆహారం తయారు చేసే ప్రక్రియలో కానీ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఈ ప్రాంతంలో జామకాయలు ఎక్కువగా అది అవైలబుల్ ఉంటాయి. తర్వాత మనకి సహజంగా అవైలబుల్ అయ్యేటువంటి ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. అది మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం మార్కెట్లో చూస్తూ ఉంటాము కివీ ఫ్రూట్ అని, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అని. అంటే అది మన ప్రాంతంలో పండేటువంటి, అంటే దాంట్లో విటమిన్లు పూర్తిగా ఉండవచ్చు కాక పూర్తిగా పుష్కలంగా విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అన్ని రకాలైనటువంటి ఆరోగ్య లక్షణాలు దాంట్లో కూడా ఉంటాయన్నమాట. కానీ అది ఏ ప్రాంతానికి చెందినటువంటి వారి ఏ ప్రాంతంలో ఎక్కువగా డెవలప్ అవుతుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాధుల వారికి యొక్క వ్యాధికి ప్రబలకుండా ఉండడానికి, వారికి ఆరోగ్యాన్ని చేకూర్చడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఆరోగ్యాన్ని ఏర్పరచడంలో ఎక్కువగా సహకరిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము చైనా ఫాస్ట్ ఫుడ్స్ అంటాం, చైనా ఫుడ్స్ అంటాం. అంటే అక్కడ పద్ధతులు మనం ఇక్కడ తినడం అన్నమాట. అంటే ఇక్కడికి పద్ధతులు మనకి ఇక్కడ ఉన్నటువంటి సమకాలీనటువంటి ఉష్ణ క్లైమేటిక్ కండిషన్స్లో ఇక్కడ కొన్ని ఆచార పద్ధతులు, తర్వాత ఆహార పద్ధతులు కొన్ని ఏర్పరచబడ్డాయి. ఈ ఏర్పరచబడినటువంటి ఆహార పద్ధతులే మనకు ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము వేరే రకమైనటువంటి పద్ధతులు మన శరీరాన్ని ఆచరించడానికి మొదలు పెడతామో అది ఆటోమేటిక్గా అది ప్రకృతి విరుద్ధంగానే తయారవుతుందన్నమాట. ఎందుకంటే ఆ పద్ధతులు మనవి కావు, ఆ యొక్క పంట మనది కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పండేటువంటి ఆహార పదార్థాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ప్రకృతి అలా రకంగా కల్పించబడింది అన్నమాట. ఇప్పుడు వాతావరణంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయండి, సరే, కొన్ని ప్రాంతాల్లో వర్షం ఇప్పుడు ఎక్కువగా పండేటువంటి వర్షం పడేటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. సమశీతోష్ణమైనటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి, తర్వాత భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ పండేటువంటి పదార్థాలు ఇంకొక చోట పండవు అనమాట అండి. అంటే అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి జీవరాశికి అనుగుణంగా అక్కడ ఔషధ మొక్కలు కానీ ఆహార మొక్కలు కానీ డెవలప్ అవ్వడం ప్రకృతి సిద్ధంగా జరిగినటువంటి కార్యక్రమం అనమాట అండి. సో ఇక్కడ అటువంటి పదార్థాలని అక్కడికి తీసుకెళ్ళి, అంటే ఇక్కడ ఉన్నటువంటి పదార్థాల్లోనూ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి. అక్కడ ఉన్నటువంటి పదార్థాల్లో కూడా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, శరీరానికి కావాల్సినవన్నీ కూడా ఉంటాయన్నమాట అండి. కానీ ఈ స్థితిగతులు అనుసరించి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఆహారమే సరిగ్గా ఆరోగ్యానికి చేకూరుస్తుంది అనమాట అండి. అక్కడ ఉన్నటువంటి పదార్థాలు అక్కడ ఉన్న వాళ్ళకి ఆహారాన్ని చేకూరుస్తుంది అనమాట అండి. సో దాన్ని మిక్సప్ చేయడం వల్ల, అంటే వేరే పద్ధతుల్ని ఇమ్మీడియట్గా, అంటే నాకు చాలా ఇది నేను రోజు తినేటువంటి జామకాయ కానీ రోజు తినేటువంటి సపోటా కానీ సీతాఫలం కానీ మంచిది కాదు, అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ మనకి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయని చెప్పని కూడా అపోహ మాత్రమే కానీ అది శరీరానికి ఒక్కోసారి అరగచ్చు అరక్కపోవచ్చు కూడా. అలానే మనం ఇప్పుడు చైనీస్ వాళ్ళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ లేకుంటే ఫ్రెంచ్ నూడిల్స్ అని రకరకాలైనటువంటి ఇతర పాశ్చాత్య పద్ధతులకు సంబంధించిన వంటకాలు మన ప్రాంతంలో వండి తినడం వల్ల అది మనకి ఏ రకంగానూ ఆరోగ్యాన్ని ప్రసాదించవండి, తద్వారా ఎక్కువగా వ్యాధులు ప్రబలడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది ఉంటాయన్నమాట అండి. సో ఆ ప్రాంతానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఔషధాలు ఆ ప్రాంతంలో వారు వాడినప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం నార్మల్గా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట.